హలో అండి, స్వీట్ హోమ్లో మన రుచులకు స్వాగతం. నేను మీ శిరీష. ఈరోజు నేను మీకు అందించబోయే స్పెషల్ రెసిపీ ఆంధ్ర స్టైల్ దిబ్బరొట్టె. ఇది బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. చూసారా ఎంత చక్కగా వచ్చిందో, క్రిస్పీ క్రిస్పీగా మెత్తగా ఉంటుంది. ఇప్పుడు దీనికి కావలసిన పదార్థాలు చూద్దాం. ఒక కప్పు మినప్పప్పుకి 2 కప్పుల బియ్యం రవ్వ, 1 కప్పుకి 2 కప్పుల బియ్యం రవ్వ పోసుకోవాలండి. దీనికి ఇలా 4 అవర్స్ నానబెట్టుకోవాలి పప్పు రవ్వ రెండింటినీ కూడా. ఇంకా బియ్యం రవ్వ ఇంట్లోనే ఎలా పట్టుకోవచ్చో నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను. ఇప్పుడు దాన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, మీరందరూ చూసి ట్రై చేయండి. పప్పు నానిన తర్వాత దాన్ని శుభ్రంగా కడిగేసుకుని గ్రైండ్ చేసుకుని ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలోనే రుబ్బుకోవాలండి, ఇలా కొంచెం గట్టిగానే. తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న రవ్వని ఆ పిండిలో యాడ్ చేసుకుని సరిపడా ఉప్పు వేసుకుని అంతా పిండి కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా రుబ్బి పెట్టుకున్న పిండిని ఒక 3 to 4 అవర్స్ నానినట్లయితే పిండి చాలా బాగుంటుందండి. మనకు రొట్టె వేసుకోవడానికి అప్పటికప్పుడైనా వేసుకోవచ్చు, కానీ నానితే ఇంకా బాగుంటుందన్నమాట. ఇలా 4 అవర్స్ నానిన తర్వాత పిండి మనకి ఇలా పైకి పొంగుతూ వస్తుంది. మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకుని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కిన తర్వాత దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఆయిల్ ఇలా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసేసుకుని దాంట్లో పిండిని వేసుకోవాలి. పిండి ఇది మినిమం 5-6 గరిటెలు వేసుకోవచ్చండి. ఇది లావుగా రావాలి కదా మనకి, దిబ్బరొట్టె అంటేనే లావుగా వచ్చేదన్నమాట, దాన్నే మనం దిబ్బరొట్టె అంటాం. ప్యాన్ నిండా కూడా వేసుకోవచ్చు, మీకు ఎంత మందం కావాలంటే అంత మందం వేసుకోవచ్చు. అలా వేసేసుకున్న తర్వాత అన్ని వైపులా పరుచుకుని చక్కగా ప్యాన్ అంతా పరుచుకుని దానికి చుట్టూ 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకోవాలి, కాలాలి కదా. పైన కూడా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దీన్ని సిమ్లో ఉంచుకుని మూత పెట్టుకోవాలి. మీకోసం నేను ఇక్కడ ప్యాన్లోనే కాదండి, పెనం మీద కూడా వేసుకోవచ్చు దీన్ని. దానికోసమని పెనం పైన కూడా చూపిస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అప్లై చేసుకుని పెనం అంతా స్ప్రెడ్ చేసుకుని దీంట్లో కూడా మీకు కావలసిన సైజులో ఎంత హైట్ కావాలనుకుంటే అంత సైజులో అన్నమాట, మందం ఎంత ఉంటే అంత. ఇలా స్ప్రెడ్ చేసుకుని దానిపైన కూడా చుట్టూ ఆయిల్ వేసుకుని ఏదైనా ప్లేట్ మూత పెట్టుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి ఇది. ఇది మినిమం 10 మినిట్స్ టైం తీసుకుంటుంది మనకి, కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇంకా పిల్లలకి బలం, ఇది చాలా బలం దిబ్బరొట్టె అనేది. 10 మినిట్స్ తర్వాత దీన్ని చూసినట్లయితే చక్కగా మనకి వెనకాల చూద్దాము. చూసారా ఎంత చక్కగా క్రిస్పీ క్రిస్పీగా ఉండేటట్టు కాలింది కదా. ఇప్పుడు దాన్ని తిప్పుకుందామండి. తిప్పేటప్పుడు కూడా ప్యాన్లో 1-2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని తిప్పాలండి, వెనక వైపు కూడా కాలాలి కదా అందుకని. చక్కగా మనకి ఎర్రగా కాలిపోయింది చూసారా. ఇలా దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. పెనం పైన వేసిన దాన్ని కూడా నేను 2 తీసుకున్నానండి. మనకి ఎంతో రుచికరమైన టేస్టీ అయిన బ్రేక్ఫాస్ట్ ఆంధ్ర స్టైల్ దిబ్బరొట్టి మనకి రెడీ అయిపోయింది. మీరందరూ తప్పనిసరిగా ట్రై చేయండి, మీ పిల్లలందరికీ అందించండి, వాళ్ళు ఎంతో ఇష్టపడతారు. నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇక్కడ. ఇప్పుడు ఎంత మందంగా ఉంటుందో చూద్దాం. ఇది పెనం పైన వేసిన దిబ్బరొట్టె అండి. దీన్ని ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకున్నాను. ఇది కొంచెం తక్కువ మందంతో వేశాను నేను పెనం పైన. ఇప్పుడు ప్యాన్లో వేసిన దాన్ని చూద్దాము. ప్యాన్లో వేసిన దాన్ని ఒకవైపు ఇట్లా ట్రయాంగిల్ షేప్లో కట్ చేశాను. ఇది చూడండి, ప్యాన్లో వేసింది ఈ మందం వస్తుందన్నమాట, చాలా బాగుంటుందండి. మీరందరూ ట్రై చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అప్కమింగ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.